Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉత్తమ లేఖకుడు చంద్రబాబు. అప్పట్లో ఉమ్మడి ఏపీకి బీజేపీ అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ ఉండేవారు. నాడు సీఎంగా చంద్రబాబు ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చినా కూడా దత్తాత్రేయ తన కళానికే పెద్దగా పని చెప్పేవారు. రోజుకు కనీసంగా ఒక లేఖ ముఖ్యమంత్రులకు రాస్తే గానీ ఆయనకు నిద్ర పట్టేది కాదు. పాపం దత్తాత్రేయ ప్రజా సమస్యల మీదనే ఎక్కువగా లేఖలు సంధించేవారు. వాటికి లెక్క కూడా కట్టేవారు. ఇది 90వ లేఖ, ఇది 100వ లేఖ అంటూ హైప్ పెంచేవారు. సరే, దత్తాత్రేయ లేఖలను ఏ సీఎం కూడా సీరియస్గా తీసుకోలేదు, అది వేరే విషయం. కానీ ఇలా లేఖలతో కూడా రాజకీయం చేయవచ్చు అని నిరూపించిన నేత మాత్రం దత్తాత్రేయే. ఆయన తర్వాత ఇన్నాళ్లకు మరో నేత అదే బాటన నడుస్తున్నారు, ఆయనే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లేఖలు ఈ మధ్య బాగా రాస్తున్నారు. ఓ చేత్తో జగన్కి, మరో చేత్తో అదే ప్రభుత్వానికి చెందిన ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. ఇక అంతటితో ఆకుండా దేశంలోకి ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా లేఖలు సంధిస్తున్నారు. ఇంకోవైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీని మంచి చేసుకునే క్రమంలో ప్రియమైన ప్రధాని గారు అంటూ ఆయనకు లేఖాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. కేంద్ర హోంశాఖకు, ఇతర కీలక మంత్రులకు, ఒకరేంటి చంద్రబాబు ఎవరికి అనుకుంటే వారందరికీ లేఖలు రాస్తున్నారు. ఈ మధ్యలో ప్రజలకు కూడా బహిరంగ లేఖలు రాయడం మొదలుపెట్టారు. చంద్రబాబు లాంటి చురుకైన నాయకులు లేఖలు రాయడమే చిత్రం. చంద్రబాబు లాంటి వారు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అతిపెద్ద కేడర్, బలమైన నాయకత్వం కలిగిన టీడీపీ లాంటి పార్టీలు ప్రత్యక్ష పోరాటాలే ఇంతవరకు చేస్తూ వచ్చాయి. కానీ లాక్డౌన్ పుణ్యమా అని చంద్రబాబు హైదరాబాద్లో సెల్ఫ్ క్వారంటైన్ అయిపోవడంతో లేఖలకు పని చెప్పాల్సి వచ్చిందేమో. అయితే దీన్ని వైసీపీ నేతలు ఉనికి కోసం పోరాటంగా కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు ఇలా లేఖలు రాసుకోవడమేనని కూడా సెటార్లు వేస్తున్నారు. చంద్రబాబు సంధించిన లేఖలకు ఇప్పటి వరకు ప్రభుత్వ పెద్దలెవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు కూడా లేకపోవడం విశేషం. లేఖలు రాసుకునే కాలం వచ్చిందంటే చంద్రబాబు ఖచ్చితంగా రాజకీయ మైదానం నుంచి వెనకడుగు వేసినట్లేనని విశ్లేషించేవారు ఉన్నారు. నాయకుడు అన్నవాడు యుద్ధభూమిలోనే ఉండాలి, అక్కడ నుంచే బాణాలు సంధించాలి. కానీ పరోక్షంగా రాజకీయాలు చేయడాన్ని నమ్ముకోవడం అంటే తగ్గినట్లేనని అంటున్నవారు లేకపోలేదు. నిజానికి చంద్రబాబు లాక్డౌన్ లేకపోతే నేరుగా పోరాటాలే చేసేవారేమో. కానీ ఇప్పుడు కాలం వేరేగా ఉంది, సామూహికంగా పోరాటాలు చేసే సీజన్ కాదు. దాంతో చంద్రబాబు కలం కాగితం తీసుకున్నారు. కానీ ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగినా, చంద్రబాబు అలవాటు పడిపోయినా అసలుకే ఎసరు అని టీడీపీలోనే వినిపిస్తున్నమాట. మరి కరోనా ప్రభావం తగ్గి పూర్వం మాదిరిగా చంద్రబాబు జనంలోకి వస్తే పర్వాలేదు, లేకపోతే ఆయన ఉత్తమ లేఖకుడుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.